స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. విశాఖపట్నం ఈ వెబ్ సిరీస్ మొదలుపెట్టిన తర్వాత పార్ట్ త్రీ, ఈ వారాహి వెబ్ సిరీస్ పార్ట్ త్రీ మొదలుపెట్టిన తర్వాత సహజంగా ఒక సినిమా తీయాలంటే ముందు కథ రాయాలి. కానీ ఈ కథానాయకుడికి కథా రచయితలను ఆయనతో పాటు పట్టుకొని తిరుగుతున్నాడు. విశాఖపట్నంలో ఎక్కడ కనబడితే అక్కడ, ఏ నిర్మాణం కనబడితే ఆ నిర్మాణం దగ్గర ఆగిపోయి అక్కడికక్కడే ఒక కథ సృష్టించి లేనిపోయినటువంటి ఆరోపణలు ముఖ్యమంత్రి గారు మీరు చేసి ఏదో ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇలా నువ్వు అమాయకుడు అనుకుంటున్నావేమో కానీ ప్రజలు ఎవరు అమాయకులు కాదు. ఏ రకంగా విశాఖపట్నం ప్రాంతంలో అభివృద్ధి జరిగిందో, ఏ రకంగా ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీల్ని కబ్జాల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఆపిందో, ఏ రకంగా తిరిగి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుందో అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం. దీనికి తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వ పెద్దలకి దీన్ని రుద్దేటువంటి ప్రయత్నం దయచేసి చేయొద్దని కోరుతా ఉన్నా. రుచికొండ ప్రాంతానికి వెళ్ళి రుచికొండలో ఏదో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనేటువంటి మాట చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి వాళ్ళ అన్నయ్య గారు చెప్పినట్టు ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకుంటే బాగుండేది అక్కడ. ఎందుకంటే పక్కనే గీతం కాలేజీలో 43 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి సొంత కొడుకు లోకేష్ గారికి తోడలుడైనటువంటి భరత్ సంబంధించినటువంటి సంస్థలో 43 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పి నిర్ధారణ అయ్యి ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు కట్టినటువంటి అటువైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోకుండా ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు, ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వమే ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది అనేటువంటిది ఎంత అమాయకత్వం అండి. ఎందుకు ఈ లేనిపోయినటువంటి విష ప్రచారం విశాఖపట్నం ఇచ్చేస్తూ ఉన్నాం? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగితే నోరు మెదపినటువంటి మీరు అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు? అప్పుడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఉందా నోట్లో? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద ఏదో అక్కసు వెలగక్కితే రేపు ఏదో మాకు నష్టం కలుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలా కనబడతా ఉన్నాయి తప్ప, విషం విద్వేషం కనబడుతుంది పవన్ కళ్యాణ్లో తప్ప విషయం లేదనేటువంటిది ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. అంతకంటే పెద్ద స్టోట్పురం దొంగలు ఎవరుంటారు చెప్పండి? చంద్రబాబు నాయుడు ఆయనకన్నా పెద్ద స్టోట్పురం దొంగలు ఎవరుంటారు నాకు తెలియ అడుగుతాను. దేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి వాలంటీర్ వ్యవస్థ, ఎంతోమందికి ఆదర్శంగా నిలబడినటువంటి వాలంటీర్ వ్యవస్థ, ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు కీర్తించినటువంటి వాలంటీర్ వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద సంస్థలు వాలంటీర్ తాలూకా సేవలు కొనియాడినటువంటి ఈ వ్యవస్థని నోటుకొచ్చినట్టు రాత్రేమో అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు చెల్లెమ్మలు అని చెప్పి పిలిచేటువంటి ఈ వ్యక్తి జగదాంబ జంక్షన్లో మాట్లాడినప్పుడు ఏమన్నారు? వాలంటీర్ నా అన్నలు నా తమ్ముళ్ళు అన్నాడు. నిన్న వచ్చేమో దండుపాలెం బ్యాచ్ అన్నాడు. అంటే నువ్వు కూడా ఒక సభ్యుడు వేణా అందులో, నువ్వు మీ డాడీ చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద దొంగలు ఎవరుంటారు చెప్పండి? డాడీ సంపాదించినటువంటి అక్రమాస్తిలో నువ్వు ప్యాకేజీలు తీసుకొని చంద్రబాబు డాడీకి అమ్ముడిపోయి నువ్వు నోటుకొచ్చినటువంటి మాటలు ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ఏదో పెద్ద నాయకుడు అయిపోతావని అనుకుంటున్నావేమో. నువ్వు కథానాయకుడివి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు అనేటువంటి విషయాన్ని గమనిస్తే మనం ఏ స్థాయిలో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని గురించి కానీ వ్యవస్థల గురించి కానీ కొంత అవగాహన చేసుకుంటే మంచిది అనేటువంటిది కాస్తన్న 2 లక్షల పుస్తకాలు ఏదైతే చదివానని చెప్పి చెప్పుకుంటాడో అందులో కొంచెం జ్ఞానం కలిగించేటువంటి పుస్తకాలు ఏదైనా చదివితే మంచిది అనేటువంటిది నా తలకు సలహా. ఎవరు మీద పెట్టారు ఆంక్ష? ఎందుకు ఎవరు పెట్టారండి? లేనిపోయినటువంటి సొంతంగా ఏదో క్రేజ్ ఉన్నటువంటి క్రియేట్ చేసుకొని సి, నేను చాలామంది స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కూడా చెప్పారు ఆయనకి సినిమా యాక్టర్గా ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఆయనకు ఉంది. డెఫినెట్గా రేపు మహేష్ బాబు వచ్చినా అలాగే జనం వస్తారు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా అలాగే జనం వచ్చారు. మనం చూసాము 2009లో ఏం జరిగిందో. 2009లో జూనియర్ ఎన్టీఆర్ బయటికి రాలేదా? ఓ పార్టీ తరఫున ప్రచారం చేయలేదా? వేలాది మంది ప్రజలు రోడ్డు మీదకి రాలేదా? తీరా వచ్చినటువంటి ఫలితాలు మనం చూడలేదా? మొన్న ఈయన 2019 ముందు కూడా ఎంత పెద్ద ఎత్తున
ఆయన పర్యటనలు చేశాడో ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి చూశాడో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయనేటువంటి చూసాం. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రజాస్వామ్యంలో ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఏంటి అనేటువంటిది అన్ని తెలుస్తాయి. మీకు చెప్పారా? ఆయన చెప్పాడా? తప్పేముంది, చేయమని. ప్రజాస్వామ్యం అండి, రెండు కాకపోతే 175లో పోటీ చేయమనండి. అనకాపల్లి కాకపోతే అమలాపురం నుంచి పోటీ చేయమనండి. మంచిదే, తప్పేముంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఎవరెక్కడి నుంచైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరెక్కడి నుంచైనా పోటీ చేసేటువంటి ఆ అర్హత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. మనం చాలామంది చెప్తా ఉన్నారు, ఈయనేదో 15-20 సీట్లు తీసుకుంటున్నాడట చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పొత్తుల్లో భాగంగా. అందులో 15లో 14 ఈయనే పోటీ చేస్తారట, ఒకటి నాదల్ని మనవారు గారికి ఇస్తారట అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. తప్పే ఉంది, పోటీ చేయమనండి. సార్, రాష్ట్రంలో జగన్కి ఎన్ని ఆఫీసులు కావాలి? అది సముద్ర వీక్షణతో రుషికొండ మీద ఎందుకు కట్టాలని చెప్పేసి నేను క్వశ్చన్ చేశాను సార్. ఎన్ని ఆఫీసులు ఏముంది విశాఖపట్నంకి? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం షిఫ్ట్ అయిన తర్వాత విశాఖపట్నం ఆఫీస్ గవర్నమెంట్ స్థలం అది. నీ ఇంట్లో నీ స్థలంలో గడి ఊరుకుంటావు నువ్వు, లేకపోతే ఏది పర్యాటక పర్యాటక రుషికొండ అంతా కూడా ఓపెన్ ఫర్ ఆల్. మొన్న మీరు అందరూ చెప్పారు ఆ 10 రూపాయలు 20 రూపాయలు పెడుతున్నారు సార్, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు పెడుతున్నారంటే లేదు మేము భరిస్తాం, పర్యాటకులందరినీ కూడా చూడాలని చెప్పి ఆ వేవర్ చేసాము. ఎవరికి ఎంట్రీ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చూపిస్తా ఉన్నాము. ఎక్కడ ఉండదు, ఎవరు ఎక్కడ వెళ్ళిపోద్దండి, ఏమి వెళ్ళిపోద్దండి. ఒకసారి తాడేపల్లిలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటున్నటువంటి ఏరియాలో ఆయన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక రోడ్డు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా తిరుగుతున్నారు. ఎందుకు ఉండదు నాకు తెలియక అడుగుతాను. ఏడు ఒక ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 5 కిలోమీటర్లు ఏమైనా మూసిస్తారా? ఎక్కడ ముగ్గురు కదా అలాగా. ఆయన ఉండేటువంటి రెసిడెన్సు దానికి ఉన్నటువంటి కొంత పార్టు ఏదన్నా సెక్యూరిటీ రీజన్ కోసం ఉంటా తప్ప ఎవరిని రానికుండా చేస్తారు. ఎందుకు ఇలాంటి లేనిపోయినటువంటి దుష్ప్రచారాలు ప్రజల్లో కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు? సో డెఫినెట్గా ఏదండి, ఎలాగా ఈ రెండింగ్ అంతవరకు ఎందుకు